హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ఫనీశ్వర్ సార్ ఈరోజు మనం ఈ వీడియోలో కరోనా వల్ల లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నష్టపోయింది ఎన్ని కోట్లు నష్టం వచ్చింది ఎలా నష్టపోయింది సో మరి ఈ కరోనా ఇంపాక్ట్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాలను గడగడలాడించింది అగ్రరాజ్యాలన్నీ సైతం ఈ కరోనా దెబ్బకు తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపుగా ముప్పై నాలుగు దేశాలను గజగజలానిచ్చింది ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే ఏ దేశం కరోనా నుంచి బ కరోనా బారిన పడలేదు అని మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి వచ్చింది సరే ఇది కరోనా వైఫల్యం చూస్తే మనం కేవలం ఆర్థికంగా కరోనా ఎలా దెబ్బతీసింది అన్నటువంటి వాడిని చూద్దాం ఒక దేశానికి అది ఏ దేశమైన కావచ్చు ఓ భారతదేశం కావచ్చు ఇంకా ఇతర దేశాలు కావచ్చు ఒక దేశానికి ఆర్థిక వ్యవస్థ మూడు రంగాల మీద ఆధారపడి ఉంటుంది ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగం ఈ మూడు రంగాలకు సంబంధించినటువంటి ఆదాయాలనే మనం ఆ దేశం యొక్క ఆర్థికం అని చెప్తాం ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వీటి మీద ఆధారపడింది కాబట్టి దానికి సంబంధించిన చెప్తాం మరి ఈ కరోనా వల్ల ఈ మూడు రంగాలు ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యాయి సో అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూడాల్సి వస్తుంది మరి దాదాపుగా చూసినట్లయితే భారతదేశంలో మొదటి ఫేజ్లో ఇరవై ఒక్క రోజు కరోనా రెండో ఫేజ్లో మరో పంతొమ్మిది రోజులు కరో సో లాక్డౌన్ మొదటి ఫేజ్లో ట్వంటీ వన్ డేస్ లాక్డౌన్ డ్యూ టు ద కాజ్ ఆఫ్ కరోనా ద సెకండ్ స్టేజ్ నైంటీన్ డేస్ ఆఫ్ ది లాక్డౌన్ డూ టు ద కాజ్ ఆఫ్ కరోనా అని మీకు తెలుసు అంటే దాదాపుగా ఇంచుమించు నలభై రోజులు మనం లాక్డౌన్లోనే ఉన్నాం ఈ నలభై రోజులు లాక్డౌన్లో ఉన్నప్పుడు మరి మనం ఈ చెప్పుకున్నటువంటి మూడు రంగాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అన్నటువంటి దాన్ని మనం చూడాలి మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ ఇరవై ఒక్క రోజుల్లో అంటే మొదటి ఫేజ్లో తీసుకున్నటువంటి ట్వంటీ వన్ డేస్కి సంబంధించి ఇరవై ఒక్క రోజుల్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనాలు కట్టడం అనేటువంటి జరుగుతుంది ఖచ్చితంగా చెప్పలేం కొంతమంది రేటింగ్స్లో నైన్ ల్యాక్స్ అని కూడా అంటున్నారు తొమ్మిది లక్షల కోట్లని కూడా అంటున్నారు అప్రాక్సిమేట్లీ ఎక్కువ మంది సర్వే చూసినట్లయితే సెవెన్ టు ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల లక్షల ఆదాయాన్ని మనం కోల్పోతున్నాం అనేటువంటిది ట్వంటీ వన్ డేస్లో చెప్తున్నారు ఇక ఇరవై ఒక్క లాక్డౌన్లో మొట్టమొదటి ఇంపాక్ట్ అయింది ఏంటంటే విమానాలు బస్సులు రైళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికెక్కడ ఆగిపోయాయి సో విమానాలు బస్సులు రైళ్ళు సో మిగతా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఇక్కడికెక్కడ ఆగిపోవడం అనేటువంటిది జరిగింది దీంతో ట్రాన్స్పోర్ట్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం కంప్లీట్గా రాకుండా వెళ్ళిపోయింది సో ఆగిపోయింది తర్వాత రెండు చూసినట్లయితే పరిశ్రమలు వ్యాపార రంగాల విషయానికి వచ్చినట్లయితే ఇంకొక పరిశ్రమలు వ్యాపార రంగాలు ఏమాత్రం తెలియకలేదు ఎందుకంటే ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు కాబట్టి ఎలాంటి వ్యాపారం జరిగేటువంటి పొజిషన్ లేదు ఎలాంటి వ్యాపారం జరగలేదు మరి పరిశ్రమలు ఓపెన్ అయ్యేటువంటి పొజిషన్ ఏమాత్రం లేదు సో లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ డెబ్బై శాతం ఆర్థిక కార్యక్రమాలు జరగలేదు డెబ్బై శాతం ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం జరగలేదు సో మరి ఈ కార్యక్రమాల్లో డెబ్బై శాతం ఆర్థిక కార్యక్రమాలు జరిగే జరగనప్పుడు పెట్టుబడులు ఎగుమతులు వినియోగం ఏమీ జరగలేదు సో అంటే పెట్టుబడులు కానీ ఎగుమతులు కానీ వినియోగం కానీ ఇవన్నీ ఆగిపోయా ఏమీ జరగలేదు ఇవన్నీ ఆగిపోవడం అనేటువంటిది జరిగింది కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే కొంత పర్మిషన్ ఇచ్చారు ఈ నిత్యావసర వస్తు వస్తువులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాపారాలు మాత్రమే కొంత జరిగాయి దీన్ని కూడా చూసినట్లయితే వ్యవసాయానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు గనులకు వినియోగ సేవలకు ఎగ్జంప్షన్ ఇచ్చారు కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ కూడా ఎగ్జంషన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో అక్కడక్కడ ఆర్థిక సేవలు కొన్ని నడిచాయి ఇవి చెప్పుకున్నంత భారతదేశానికి ఆదాయం వచ్చేంత విధంగా లేదు వ్యవసాయాన్ని తీసుకుంటే వ్యవసాయాన్ని ఎగ్జంషన్ చేసినప్పటికీ వ్యవసాయాన్ని మినహాయించినప్పటికీ కూడా వ్యవసాయం అనేటువంటి అంటే రైతు తన పంటను అమ్ముకోవడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ లేదు మార్కెట్ లేదు సో పబ్లిక్ లేరు కాబట్టి తను పంటను తెంపుకున్నప్పటికీ కూడా అమ్మేటువంటి పొజిషన్ లేక స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ లేక ఆ పంటనంతా కూడా నాశనం చేసుకుంటున్నారు అంటే నిలువ చేసుకునేటువంటి సామర్థ్యం రైతు దగ్గర లేకపోవడం వల్ల తెంచినటువంటి పంటను వెంటనే అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోవడం కల్లా లేదా పంటంతా కూడా స్పాయిల్ అవ్వడం అయింది కొన్ని చోట్ల మీరు పేపర్లో చూసింటారు ఆవులకు ఎద్దులకు మిస్ చేయడం అనేటువంటిది వాళ్ళకి పాడేయడం అనేటువంటిది జరిగింది కనీసం తెంచినటువంటి కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతు ఉన్నాడు ఇక రోజువారీ అంచనాను మనం లెక్కేస్తూ వస్తున్నాం ఈ మూడు రంగాలకు సంబంధించి ఈ విధంగా ఉంటే ఫస్ట్ ఒక రోజువారీగా చూసినట్లయితే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని భారత భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ నష్టపోతుంది ఒక రోజుకు చూసినట్లయితే థర్టీ ఫైవ్ థౌసండ్ క్రో రూపీస్ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని మనం నష్టపోతున్నాం ఇది నేను చెప్పే మాట కాదు అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థ ఉంది అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి వారు వారు ఏం చెప్తున్నారయ్యా అంటే ఒక రోజుకు నష్టం దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు నష్టపోతుంది భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు ఇరవై ఒక్క రోజుకు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని వీరు అంచనా కడుతున్నారు మరి వీరి అంచనా ప్రకారం చూసినట్లయితే ఒక రోజుకు అయ్యేటువంటి ముప్పై ఐదు వేల కోట్లు నాలుగు పాయింట్ ఆరు నాలుగు మిలియన్ డాలర్లు అవుతుందని ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ మిలియన్ డాలర్స్ ఒకరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోతుందయ్యా అంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ మిలియన్ డాలర్స్ దీన్నే మనము మన ట్రాన్ మన మనీలోకి కన్వర్ట్ చేస్తే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ఇరవై ఒక్క రోజులు అంటే మొదటి ఫేజ్లో చూసినటువంటి ట్వంటీ వన్ డేస్కి మన జీడిపిలో తొంభై ఎనిమిది బిలియన్ల డాలర్ల నష్టం వచ్చిందండి మన డి జీడిపిలో తీసుకుంటే ఎంత నష్టం వస్తుందయ్య అంటే దాదాపుగా తొంభై ఎనిమిది బిలియన్ల డాలర్లు మన జీడిపిలో నష్టం వాటిల్లినట్లుగా ఈ అక్యురేటింగ్ అండ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్ తెలిపినటువంటి వివరాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఓల్డ్ బ్యాంక్ కూడా ప్రపంచ బ్యాంక్ కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద మన వృద్ధి రేటు మీద ఒక అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి వృద్ధి రేటు ప్రకారం చూస్తే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్కి దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఎనిమిది శాతం మధ్యనే భారతదేశ వృద్ధి ఉంటుంది అని చెప్పి చెప్తుంది ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్కి సంబంధించినటువంటి దాన్ని చూస్తే వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే గ్రోత్ రేట్ వృద్ధి రేటును కనపరచవచ్చు అంటే అంత లాస్ అయ్యేటువంటి పొజిషన్లో ఉంది దాదాపుగా జీడిపిలో తొంభై ఎనిమిది బిలియన్ల డాలర్లు నష్టపోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంస్కరణల పూర్వం ఏ విధమైనటువంటి వృద్ధి రేటు నమోదు చేసిందో ఈ సంవత్సరం కూడా భారత ఆర్థిక వ్యవస్థ అదే విధమైనటువంటి వృద్ధి రేటు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది అంటే నైన్టీన్ వన్ బిఫోర్ ఎలాంటి పరిస్థితి వచ్చిందో సో ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ వల్ల అలాంటి పరిస్థితి వస్తూ రాగలదని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తుంది ఇక ఈ అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ వాళ్ళతో పాటుగా క్రిసిక్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఒకటి ఉంది ఈ క్రిసిక్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటి వారి అంచనాల ప్రకారం చూసినట్లయితే దాదాపుగా లాక్డౌన్ వల్ల సర్వీస్ సెక్టార్ నుంచి జీరో ఆదాయం అని చెప్తున్నారు సో హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ స్థిరాస్తి కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరగట్లేదు ఈ లాక్డౌన్ వల్ల ఇవన్నీ కూడా అనుకున్నటువంటి ఆదాయాన్ని ఏమాత్రం ఇవ్వట్లేదు అని కృషి చెప్తున్నారు ఇందులో మనం బాగా చూసినట్లయితే మొట్టమొదట సో రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి ఎందుకంటే అన్ని రంగాలకు ఆర్థిక వ్యవస్థకు ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అది వ్యవసాయ రంగమైన కావచ్చు పారిశ్రామిక రంగం అయినా కావచ్చు తర్వాత సర్వీస్ సెక్టర్ అయినా కావచ్చు రోడ్ రవాణా మీదనే ఆధారపడి ఉంటాయి సో అందులో మొట్టమొదటి చూసినట్లయితే రోడ్ రవాణా సో ఏఐఎంటీఎస్ అని మనకు ఒకటి ఉంటుంది సో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అనేటువంటిది ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అనేటువంటి వారు వీరి అంచనా ప్రకారం చూసినట్లయితే వీళ్ళు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల నష్టాన్ని ఎలా చెప్తున్నారంటే పదహైదు రోజుల్లో ట్రక్కులో ఒక ట్రక్కు వ్యాపారం ఒక రోజుకు ఒక ట్రక్కు ఇరవై రెండు వేల రూపాయల ఆదాయాన్ని సృష్టించగలదు అని వీళ్ళు చెప్తున్నారు తిరగడం వల్ల ట్రక్కులు తిరగకపోవడం వల్ల ఒక ట్రక్కు యజమానికి ఒక రోజుకు ఇరవై రెండు వేల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా ఏఐఎంటీసి వాళ్ళు చెప్తున్నారంటే ఒక ట్రక్ యజమానికి ఒక ట్రక్కు మీద ఒక రోజుకు ఇరవై రెండు వేల రూపాయలు నష్టపోతున్నారు మరి మొత్తం భారతదేశం మొత్తం మీద చూసినట్లయితే ఒక కోటి ట్రక్కులు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ భారతదేశం మొత్తం చూసుకున్నట్లయితే ఒక కోటి ట్రక్కులు ఉన్నాయి ఒక ట్రక్కుకే ఇరవై రెండు వేల రూపాయలు నష్టం వస్తే ఇరవై రెండు వేల సో ఇరవై రెండు వేల రూపాయల నష్టం వస్తే మరి కోటి ట్రక్కులకు ఎంత నష్టం రావాలా ఈ కోటి ట్రక్కుల్లో కేవలం పది శాతం మాత్రమే లాక్డౌన్లో పనిచేశాయి అవి కూడా నిత్యావసర వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి పనిచేసాయి మిగతా నైంటీ పర్సెంటేజ్ తొమ్మిది తొంభై శాతం పని చేయలేదు కాబట్టి ఈ రోడ్ రవాణా కూడా చాలా అంటే ఒక ట్రక్ యజమానికే ఒక రోజుకి ఇరవై రెండు లక్షల సారీ ఒక రోజుకి ఇరవై రెండు వేల రూపాయలు నష్టం వస్తుంది ఒక ట్రక్ మీద మొత్తం దేశం మెద మీద దేశం మొత్తం మీద చూస్తే ఒక కోటి ట్రక్కులు ఉన్నాయి ఈ ట్రక్కులంతకు ఎంత నష్టం రావాలా కేవలం ఈ ట్రక్కులో పది శాతం ట్రక్కులు మాత్రమే బయట తిరిగినట్లుగా మనకు కనపడుతుంది ఇక స్థిరాస్తి రంగాన్ని తీసుకోవాలి స్థిరాస్తి రంగంలో చూసినట్లయితే కూడా లక్షల కోట్ల వ్యాపారం సో లక్షల కోట్ల నష్టం అనేటువంటిది జరిగింది సో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఉంది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఈ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారి అంచనా ప్రకారం చూసినట్లయితే కనీసం వీళ్ళు లక్ష కోట్ల రూపాయలనే నష్టపోతున్నారు సో మరి ఈ గరిష్ట నష్టం అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి గరిష్ట నష్టాన్ని అయితే ఇంకా అంచనా వేయడానికి కూడా కుదరట్లేదు అప్రాక్సిమేట్లీ సో మనం చూసినట్లయితే కనిష్టంగానే లక్ష కోట్లు అనేటువంటివి ట్వంటీ వన్ డేస్ వీళ్ళు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది మరి దీన్ని చూసినట్లయితే రిటైల్ రంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాన్ని చూడాలి సో పర్టికులర్గా రిటైల్ రంగం చూసినట్లయితే లక్షల కోట్లు నష్టపోతున్నారు రిటైల్ రంగంలో ఈ రీటైల్ రంగంలో ఎక్కువ మంది ఆధారపడి ఉంటున్నారు భారతదేశంకి ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది దీన్ని చూసినట్లయితే రిటైల్ రంగంలో నలభై ఐదు కోట్ల మంది ఉద్యోగస్తులు భారతదేశంలో రిటైల్ రంగంలోనే పనిచేస్తున్నారు నలభై ఐదు కోట్ల మంది ఉద్యోగస్తులు ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ఓన్లీ రిటైల్ సెక్టర్ రిటైల్ రంగంలోనే పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది ఏడు కోట్ల మంది చిన్న మధ్యతరగతి ఉద్యోగస్తులు ఉంటున్నారు సో ఏడు కోట్ల చిన్న మధ్యతరగతి భారీ స్థాయి కంపెనీలన్నీ కూడా రిటైల్ రంగంలో పనిచేస్తున్నాయి సో ఒక మార్చి నెల ద్వితీయార్థంలోనే తీసుకున్నట్లయితే మార్చి నెల ద్వితీయార్థంలో తీసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై బిలియన్ల డాలర్లు ఈ రీటైల్ రంగానికి నష్టం వాటిల్లింది దాదాపు ముప్పై బిలియన్ల డాలర్లు రీటైల్ రంగానికి నష్టం వాటిల్లింది అంటే దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు రీటైల్ రంగానికి మార్చి ద్వితీయార్థంలో నష్టపోయింది మరి నెలవారీగా చూసినట్లయితే రీటైల్ రంగంలో ఎంత నష్టం వచ్చిందయ్యా అంటే డెబ్భై బిలియన్ల డాలర్ల వ్యాపారము చేస్తే డెబ్బై బిలియన్ల డాలర్ల వ్యాపారం చేసేటువంటి రియల్ ఎస్టేట్ రంగము నష్టాలలో ఉంది దాదాపుగా ఎంత నష్టం అంటే ఒక ద్వితీయార్థంలోనే చూసినట్లయితే ముప్పై బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లుగా చెప్తున్నారు ఇక ఆర్థిక వ్యవస్థలో అనదర్ మోస్ట్ అంటే కీలకమైనటువంటి రంగంలో నిర్మాణ రంగం ఒకటి ఉంది మరి ఈ నిర్మాణ రంగంలో చూసినట్లయితే దాదాపుగా దేశవ్యాప్తంగా యాభై తొమ్మిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి లాక్డౌన్ జరిగిన నాటికి లాక్డౌన్ ఏర్పాటు చేసిన నాటికి చూసినట్లయితే దాదాపుగా దేశవ్యాప్తంగా యాభై తొమ్మిది సో దాదాపుగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే యాభై తొమ్మిది లక్షల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాయి లక్షల మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు దీనివల్ల లాక్డౌన్ వల్ల ఈ లక్షల మంది కార్మికులు పని కోల్పోయారు వీళ్ళలో కొంతమంది స్వస్థలాలకు వెళ్ళిపోతే కొంతమంది స్వస్థలాలకు వెళ్ళిపోకుండా లేబర్ క్యాంపుల్లోనే ఉండడం జరుగుతుంది మరి ఈ లేబర్ క్యాంపులో ఉండేటువంటి వాళ్లకు ఫుడ్డు బెడ్ చూడాల్సినటువంటి అవసరం ఆ యజమానుల మీద ఉంది సో మరి భారత ఆర్థిక వ్యవస్థ ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి రంగాలన్నీ కూడా డెవలప్ అవ్వాలి కాకపోతే సో లాక్డౌన్ వల్ల ఆ పరిస్థితి ఏమాత్రం కనపడేటట్లేదు దాదాపుగా ఈ నిర్మాణ రంగంలో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పనిచేస్తున్నారండి నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు ఈ నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల మంది దాదాపు భారతదేశ జనాభాలో పన్నెండు శాతం జనాభా అంటే భారతదేశ జనాభాలో ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ ది పాపులేషన్ ఈ నిర్మాణ రంగంలోనే పనిచేస్తుంది ఇది డైరెక్ట్గా అయితే ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా చూస్తే రెండు వందల యాభై రకాలైనటువంటి అనుబంధ పరిశ్రమలు కూడా నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నాయి రెండు వందల యాభై రకాలైనటువంటి అనుబంధ పరిశ్రమలన్నీ కూడా నిర్మాణ రంగంలోనే ఆధారపడి ఉన్నాయి మరి వీరందరూ కూడా పనులను కోల్పోయి లాభాలు లేకుండా అసలు పనే జరగకుండా దాదాపుగా అక్కడ ఉండేటువంటి కార్మికులందరికీ మంచి చెడ్డలు చూడాల్సినటువంటి బాధ్యతలు యజమానులు ఉన్నాయి దేశంలో అతిపెద్ద నిర్మాణ కంపెనీకి సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే వారి క్యాంపులో దాదాపుగా రెండు పాయింట్ మూడు లక్షల మంది కార్మికులు ఉన్నట్లుగా తెలిసింది అంటే దేశంలో ఒక అతిపెద్ద నిర్మాణ రంగం చూసినట్లయితే ఇమ్మీడియట్గా లాక్డౌన్ అయిన సమయానికి వారి క్యాంపుల్లో టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ ఆఫ్ ది కార్మికులు అంటే లేబర్స్ ఉన్నారు రెండు పాయింట్ మూడు లక్షల మంది లేబర్స్ రెండు పాయింట్ అంటే రెండు లక్షల ముప్పై వేల మంది కార్మికులు ఉన్నారు ఈ రెండు లక్షల ముప్పై వేల కార్మికులకు మంచి చెడ్డ చూడడానికి ఆ యజమానికి ఒక రోజు పదహైదు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అంటే ఫర్ డే ఫిఫ్టీన్ క్రోర్స్ రూపీస్ ఆయన వెచ్చించాల్సి వచ్చింది ఇక వాణిజ్యం చూసినట్లయితే పదమూడు నెలల కనిష్టానికి వాణిజ్యం జరిగింది వాణిజ్య లోటు కూడా పెరుగుతుంది ఎగుమతులు దాదాపుగా క్షీణించాయి ఎంత ఎగుమతులు క్షీణించాయి అంటే థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ ఎగుమతులు క్షీణించాయి అసలు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి దిగుమతులను తగ్గిపోయాయి విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇక దినసరి కూలీలు బతుకు చూసినట్లయితే ఎంజిఎన్ఆర్ఏకి సంబంధించినటువంటి దినసరి కూలీలే ప్రభుత్వం పని చూపిస్తాం పని కల్పిస్తామంటే కూడా కూలీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు దాంతో మనకు పని చేసేటువంటి వర్కింగ్ డేస్ కోల్పోవాల్సి వస్తుంది దాంతో ఆదాయం కోల్పోస్తుంది రైతులకు ఏమాత్రం లేదు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి ఏమాత్రం లేదు పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ అనేటువంటి తగ్గిపోయింది మరి ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది సో ఈ విధంగా లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోయింది ఈ నష్టపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి మానిటరీ పాలసీస్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ